పవన్ కళ్యాణ్ వరుస పెట్టి సినిమాల్లో నటిస్తున్నారు మరో ఏడాదిలో ఎన్నికలు ఉండటంతో ఆయన వీలైనన్ని సినిమాలు చేయడానికి సిద్ధమైనట్లుగా కనిపిస్తున్నారు ఇప్పటికే ఆయన చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి సాహో దర్శకుడు సుజీత్ తో ఓజీ సినిమాలో నటిస్తుండగా హరిశంకర్ తో ఉస్థాద్ భగత్ సింగ్ మరియు క్రిష్ తో హరిహర వీరమల్లు సినిమాలు చేస్తున్నాడు దీంతో పాటు దర్శకుడు దర్శకత్వంలో బ్రో కూడా పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు తాజాగా ఆయన మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి తొంభై శాతం పూర్తి చేసుకున్న హరిహర వీరమల్లు టాలెంటెడ్ డైరెక్టర్ అయిన క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు అనే సినిమా చేస్తున్నారు చారిత్రాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే తొంభై శాతం పూర్తయింది గ్రాఫిక్ వర్క్స్తో పాటు సినిమా క్లైమాక్స్ షూటింగ్ తీయాల్సి ఉంది పవన్ వరుస పెట్టి సినిమాలు చేస్తుండటంతో హరిహర వీరమలు ఆలస్యం అవుతున్నట్లుగా తెలుస్తోంది అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేసే అవకాశం ఉంది తాజాగా పవన్ కళ్యాణ్ మరో కొత్త సినిమాకు సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది తమిళంలో ఫుల్ ఉన్న కనకరాజ్ తో పవన్ కళ్యాణ్ ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యారు సన్ పవన్ కళ్యాణ్ ఓ సినిమా కమిట్మెంట్ ఇచ్చారు ఆ సినిమాను లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో చేయాలని సన్ పిక్చర్స్ ప్లాన్ చేస్తోంది దీనిపై సన్ పిక్చర్స్ సంస్థ వైస్ చైర్మన్ ఇటీవలే పవన్ కళ్యాణ్ తో కాసేపు చర్చలు కూడా జరిపారు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాలు పూర్తి అయిన వెంటనే లోకేష్ కనకరాజ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఓ సినిమా చేయడానికి సన్ పిక్చర్స్ ప్లాన్ చేస్తోంది మాస్టర్ ఖైదీ విక్రమ్ వంటి బ్లాక్ బాస్టర్ల తర్వాత లోకేష్ కనకరాజ్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది ప్రస్తుతం ఆయన హీరో విజయ్ తో లియో అనే సినిమా చేస్తున్నారు ఈ చిత్రం పూర్తి అవ్వగానే రజనీకాంత్ తో ఒక సినిమా చేయబోతున్నాడు ఈ రెండు సినిమాలు పూర్తి అయిన తర్వాతే పవన్ కళ్యాణ్ లోకేష్ కనకరాజ్ తో సినిమా పట్టాలెక్కనుందని సమాచారం లోకేష్ కనకరాజ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ సినిమా సెట్ అయితే బాక్స్ ఆఫీస్ బద్దలు కావడం ఖాయమని పవర్ స్టార్ ఫ్యాన్స్ అంటున్నారు